జగన్ రెడ్డి గారండి, ఎందుకంటే మనకి ఏంటంటే అన్ని రాష్ట్రాలు మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి రండి అని చెప్పి కంపెనీలు అడుగుతుంటే మా జగన్ రెడ్డి గారు మాత్రం మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోండి మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోండి అని పరిశ్రమలు తరిమేస్తున్నారు. సో అందు గురించి మేము వలస రావాల్సి వచ్చిందండి. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు ఉండేవి, ఇప్పుడు తెలంగాణకి వలసలు ఉంటాయి. అయితే మరి ఐటీ మంత్రి అసెంబ్లీలో అనేక కంపెనీలు తెచ్చామని చెప్తున్నారు. ఎవరండి? కొడుగుటి మంత్రి గారండి. అదే ఆయన తెచ్చిన కంపెనీలు ఏంటో చెప్పమంటే ఆయన అంతా లిస్ట్ పప్పు బిల్లాల గురించి ఎలా పంచుతున్నారు ఏంటి అట్ల గురించి మాత్రమే చెప్తున్నారు తప్ప ఐటీ కంపెనీల గురించి చెప్పట్లేదు. ఆఖరికి ఏంటంటే కంపెనీలు శాటిలైట్ ఆఫీసెస్ అని చెప్పి పెట్టుకుంటున్నాయి, దాన్ని కూడా వీలు తీసుకొచ్చినట్టుగా ప్రమోట్ చేసుకుని ఆ సీఈఓస్ రారు, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరు రారు. బట్ మన జగన్ రెడ్డి గారు మటుకు వెళ్ళి వెనకాల లోగో వచ్చేటట్టు కూర్చుని ఫోటోలు దిగుతూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి మరి యువతకు ఉద్యోగాలు ఇచ్చిన వాలంటరీ ఉద్యోగాలు అని చెప్పి అంటున్నారు దాని గురించి. సో ఇంతకు ముందు మా చిన్నప్పుడు పంచాయతీ వ్యవస్థ ఉండేది. ఏంటంటే ఇప్పుడు రంగస్థలం సినిమాలో చెప్పినట్టు ప్రెసిడెంట్ గారు అంటే పేరు ఒకటే తెలుసు. సో ప్రెసిడెంట్ గారు ఏం చేసేవారంటే మొత్తం అందరూ అంచిపెట్టి ఉండేటోళ్ళు. ఇప్పుడు యువతలంతా కూడా వాలంటీర్ అన్న వ్యవస్థను క్రియేట్ చేసి ఒక 5000 రూపాయలు, సో ఏంటంటే చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవారు మాట ఇంట్లో 5000 రూపాయలు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ బయటకు వెళ్తే నాన్నగారు 5000 ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు నెల మొత్తానికి ఒక 5000 ఇచ్చి యువతనంతా కూడా కట్టుబడేస్తున్నారు. అంతకు మించి ఇంకా దీనివల్ల మీరు చూస్తున్నారు ప్రలోభాలు ఎలా పెడుతున్నారో, ఆ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకుని ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని మీరు చూస్తున్నారు. సో దాని గురించి మాత్రం వాలంటీర్ వ్యవస్థ పెట్టారు తప్పితే ఎవరి సంక్షేమం గురించి కాదు, ఎవరిని ఉద్ధరించడానికి అయితే కాదు. వాలంటీర్ అసలు పనితీరు ఎలా ఉంది? అది చెప్పారు కానీ కళ్యాణ్ గారు, డేటా కలెక్షన్ కి డేటా మానిపులేషన్ కి మాత్రమే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి. ఇందులో ఎవరిని వ్యక్తిగతంగా కించపరచడానికి కాదు, వ్యవస్థ అలా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి నిమ్మగడ్డ ప్రసాద్ గారు కూడా చెప్పారు, డేటా అంతా కలెక్ట్ అయ్యి ఐపాక్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ సంస్థలకు కానీ వెళ్తుంది. దీన్ని మానిపులేట్ చేయడానికి లేకపోతే దొంగ ఓట్లు క్రియేట్ చేయడానికి మాత్రమే వాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అంతటి పెద్ద ఆయన చెప్పారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండుంటుంది. సో దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పరిశీలించాలి. అయితే జనసేన టీడీపీ పొత్తులో వెళ్తుంది కదా, అవునండి, గెలుస్తుంది అంటారా? గెలవాలండి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అనే ఒకే ఎజెండాతో కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అందులో సొంత ఎజెండాలు ఏమీ లేదు, కళ్యాణ్ గారు చూడంది కాదు, కళ్యాణ్ గారికి అనుభవించింది కాదు, ఆయన అన్ని వదులుకుని మా గురించి వచ్చారు, మా సంక్షేమం గురించి వచ్చారు. సో అలాంటప్పుడు ఆ రెండు పొత్తు అలయన్స్ కి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంతా మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే ఉండిందో ఆ రకంగా ముందుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ పొత్తుని దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అని కొంతమంది విమర్శలు ఇస్తున్నారు, దీని గురించి సార్ అనేటోళ్ళు ఎప్పుడూ అంటేనే ఉంటారు, అంటే ఈ మాట వాడచ్చలే తెలియదు మన ఊర్లో అంటారు అనమాట మురిగే కుక్కలు అని చెప్పి. సో దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఇప్పుడు వచ్చి ప్రూవ్ చేయడానికి కానీ లేకపోతే ముందు పెట్టడానికి కానీ ఏమీ లేకపోయింది. సో మాటలు ఊకదంపుడు మాటలు తప్పితే దీంట్లో ఎంతవరకు నిజం లేదని అందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్ర ప్రజారేకానికి తెలంగాణ అందరికీ తెలిసింది. ఏదో విమర్శించాలి కాబట్టి, ఎందుకంటే నిజాయితీ పరుణ్ణి ఇంకంతకుమించి ఏం అనలేదు. ఇప్పుడు ఆయనకి ఆయన నిజంగా డబ్బులే కావాలనుకుంటే ఇవాళ మిగతా హీరోలు చేస్తున్నట్టు బ్రాండింగ్ చేసుకుంటే ఆయనకు కొన్ని కోట్లు వచ్చి పడతాయి. ఆయన ఒక ఎథిక్స్ ఉన్న మనిషి కాబట్టి ఒక పెప్సీ అనే దాంట్లో ఏదో ఉంది అని చెప్పి ఆయన వదిలేసుకున్నారు బ్రాండింగ్. అలాంటి బ్రాండ్ చేయాలనుకుంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన బ్రాండ్లతోనే నిండిపోతుంది. సో ఆయన నిజాయితీ బ్రాండ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే మరో 30 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటానని జగన్మోహన్ రెడ్డి అంటారు, దీనిపై మీ స్పందన? అదేనండి, ఇప్పుడు అంతా కూడా ఏమంటున్నారంటే తెలంగాణ ఒక మన ఆంధ్ర బీహార్ తో కంపేర్ చేస్తున్నారండి. ఒకప్పుడు ఏంటంటే అవన్నీ ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రాల కింద చెప్పేటోళ్ళు, ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మనం అగ్రగామిగా వెళ్తున్నాం. ఈ వరకు అన్నింటిలోని ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండేది, ఇప్పుడు అవినీతిల అగ్రగామి, వెనుకబాటుతనాల అగ్రగామి, అలాగే ఒక పరిశ్రమలు లేవు ఇలాంటి వాటిలో మనం అగ్రగామిగా నిలుస్తున్నాము. ఇప్పుడు 30 ఏళ్ళు సీఎం కింద ఉండాలంటే ఏముండదు అండి. అందులో మన సజ్జల గారు చెప్పినట్టు, సకల శాఖ మంత్రి గారు చెప్పినట్టు వాళ్ళ ఓటర్లు వేరే ఉంటారు, వాళ్ళ ప్రజలు వేరే ఉంటారు, వాళ్ళు మాత్రం అక్కడ ఉండగలరు. మిగతా ప్రజానేకం అంతా కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదండి. ఏపీ రాజధాని ఏది? అలాంటి మేము హెలూజినేషన్ అంటాము లేకపోతే ఇల్యూజన్ అంటాము, అలాంటి సమాధానాలు లేని క్వశ్చన్ అడిగితే చాలా కష్టం అండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికే క్లారిటీ లేదు, ఈవెన్ ఆయన కూడా క్లారిటీ లేదు. అసెంబ్లీ సాక్షిగా మేము కొత్త బిల్లు తీసుకొస్తామన్నారు ఆయన, సెప్టెంబర్ ప్రతి సెప్టెంబర్ కు చెప్పే మాట నేను వైజాగ్ వెళ్తానని, సెప్టెంబర్ లో వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఆయన మటుకు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే కేవలం
ఒక